ఎక్సలెంట్గా ఉంది, కామెడీగా సరదాగా. లోకేష్ సూపర్, అసలు వెన్న పోసేసుకుని తిన్నట్టుంది. నెయ్యి కాదు, పప్పులో వెన్న పూసేసుకుని తింటే అలా ఉండదు, అలా ఉంది. అది నెయ్యి అంటే కామన్. అది సినిమా బాగుంది, సినిమా ఎవరిని కించపరచల. ఏదో ఉంటుంది అనుకున్నారు, ఏం లేదు, అందరూ సంతోషంగా ఉన్నట్టుంది. 31st నైట్ కేక్ కోసుకున్నట్టే ఉంది, ఎవడ బర్త్డేకి ఎవడో కేక్ కోసుకుంటున్నట్టు కాకుండా. అది కింద ఉండదు, పైనే. కామెడీ బాగా నచ్చింది మాకు, కేపాల్ బాగుంది సినిమా. క్యారెక్టర్లు పక్కన పెడితే గెటప్స్ సేమ్ టు సేమ్ దించేసాడు రాంగోపాల్. బ్రహ్మాండ బాగుందండి సినిమా, జగన్దే బాగుందండి. ఈ చంద్రబాబు జగన్ ఇలా చేయాలని చేస్తున్నాయి, కానీ ఇదే బాగుందండి. లోకేష్ పప్పుగాడే, లోకేష్ ఏం బాగాలి, పప్పుగాడాడు ఆడ అంతకన్నా ఎదవా. సూపర్ అన్న, బ్లాక్ ఫిష్ మొత్తం క్యారెక్టర్ మాత్రం సూపర్ అనమాట. పాలు ఉంది కదా, సూపర్, ఎక్సలెంట్ అనమాట. జగన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ బాగా సెట్ అయ్యారు. లోకేష్ కానీ మొత్తం అచ్చుగొద్దినట్టు, అసలు ఎక్కడ పట్టుకొచ్చారో కానీ చాలా బాగా చేశారు. జరిగింది, జరిగే స్టోరీ కూడా అదే ఉంది. ఇప్పుడు దాకా అయితే లేదు, కానీ చూసినాక అనుమానం అర్థం ఏమైనా ఉండేమని. ఇప్పుడు దాకా అయితే లేదు, పర్లే, యావరేజ్ బాగానే ఉంది. జరిగే రాజకీయం అదే కదా, ఇప్పుడు జరగబోయేది జరిగేది కూడా కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఏంటంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అంత గొప్పగా అయితే ఏం లేదు, కానీ జస్ట్ ఏదో క్యారెక్టర్ చేసాం, ఓ పార్టీ సినిమాలో అనిపించింది. అంత పాల్ క్యారెక్టర్ బాగుంది, ఫన్నీగా. ఆయన పొలిటికల్ క్యారెక్టర్ మొత్తం ఇందులో చాలా బాగా చూపించాడు. బయట క్యారెక్టర్ ఎలా ఉందో సినిమాలో అలాగా యాస్టీస్ దింపేశాడు అంతే. కానీ ఏంటంటే లేనిపోని గొడవలు ఏమైనా జరగవచ్చు దీనివల్ల, ఎందుకంటే అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళు గెలిచారు 151 సీట్లు, వీళ్ళు గెలిచారు, లేనిపోని గొడవ సృష్టించినట్టు ఉండదు. అందరి నుంచి ఏమన్నా ఆ రేంజ్ అంత రేంజ్ కాదు, కానీ ఇప్పుడు ఆయన ఎవరినో చంపేసినట్టు, దానికి జగన్ గారు రాజీనామా చేసినట్టు, ఇవన్నీ ఎందుకు అనవసర రాజాంతం. ప్రశాంతంగా 151 సీట్లు ఆయన గెలిచాడు, ఏలో బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, లేనిపోని గొడవలు ఎందుకు, ఈయన వల్ల వస్తుంది డెఫినెట్గా. ఎందుకు వాళ్ళని వీళ్ళని లేపడం, లేనిపోని గొడవ సృష్టించినట్టు ఉంది. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ టోటల్లీ ఎంటర్టైన్మెంట్. ప్రెజంప్షన్ అండ్ యాంటిసిపేషన్ ఈజ్ క్వైట్ రాంగ్. క్యారెక్టర్స్ జస్ట్ లైక్ వీఆర్ సీయింగ్ చాలా దగ్గరగా ఉన్నాయి, నచ్చడం అంటే అది. కాకపోతే ఆ క్యారెక్టర్స్ వాళ్ళు వీళ్ళని పెట్టి తీయడం లేదు కదా, అలా వర్మ గారు చేసాం, అది మాత్రం ఉద్దవాళ్ళు ఉంది. నాకు అందులో పప్పు క్యారెక్టర్ బాగుంది. పవన్ కళ్యాణ్ది కూడా కొంచెం బాగానే ఉంది. స్పీచ్మెంట్ ఆయన మాట్లాడే పద్ధతి ఒకటి నచ్చింది అంటే. అంత చెప్పండి, 200 చెప్పండి, అంత క్రెడిట్ మొత్తం వర్మ గారిది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.